తిరుచనూరు పంచాయతీ యోగి మల్లవరంలో పట్టా స్థలాలను సైతం పట్టపగలు కబ్జాలకు ప్రయత్నిస్తున్న అరాచక శక్తులను కఠినంగా శిక్షించాలని సిపిఎం నేతలు కందరపు మురళి, వి నాగరాజు, సుమల్లు అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడుకు విజ్ఞప్తి చేశారు. కృష్ణయ్య తన ఫిర్యాదులో గురువారం వంశపారంపర్య హక్కు కలిగి ఉన్న తన స్థలంలో నిర్మాణం చేపడుతుండగా ఎస్టీవీ నగర్కు చెందిన వి రామకృష్ణ మోహన్ మరో 35 మంది రౌడీలతో దాడి చేసి నిర్మాణాలను కూల్చివేశారని పేర్కొన్నారు. బాధితునితో పాటు వెళ్లిన సిపిఎం నేతలు ఎస్పీతో మాట్లాడుతూ తిరుచానూరు పంచాయతీలో అరాచక శక్తులు కొందరు గత కొంతకాలంగా అమాయక ప్రజలను కేంద్రంగా చేసుకుని వారి ఆస్తులపై దాడులకు పాల్పడటం నిత్యకృత్యంగా పెట్టుకున్నారని, వీరిని కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితులకు రక్షణ కల్పిస్తామని, భూ కబ్జాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ సిపిఎం నేతలకు హామీ ఇచ్చారు. అనంతరం ఏఎస్పీ సుప్రజ, ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి సురేష్లకు సిపిఎం నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బాధితులతో పాటు పెరుమాళ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.